హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. రేపు వినాయక చవితి కదా, అందరం ఇంట్లో వినాయకుడిని తయారు చేసుకుంటాం కదా, అది ఎలాగో ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియోలోకి వెళ్దాం, పదండి. ముందుగా నేను 1½ కప్ మైదా తీసుకున్నాను. అందులోకి 1 కప్పు పసుపు తీసుకొని మంచిగా కలుపుకున్నాను. ఇలా మంచిగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి వాటర్తో తడుపుకొని. ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. నెక్స్ట్ ఈ పిండిని మనం ఒక 10 మినిట్స్ వరకు మనం వెయిట్ చేస్తే కొంచెం మెత్తగా అవుతుంది. దాని తర్వాత మనం వినాయకుడిని ప్రిపేర్ చేసుకోవాలి. తరువాత ఒక బౌల్ తీసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న మైదా పిండిని, ఇది ఓన్లీ కొంచెం మైదాలో కొంచెం చిటికెడు పసుపు వేసి ఇలా కలుపుకున్నానన్నమాట. ఇదేంటంటే కొంచెం హైట్ రావడానికి ఒక బౌల్ తీసుకొని దాని మీద ఈ విధంగా మనం కలిపి పెట్టుకున్న మైదా పిండిని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి మంచిగా. దాని మీద మనం వినాయకుడిని చేసుకుంటే కొంచెం హైట్ వస్తుంది అంతే. ఈ విధంగా గిన్నెకి పెట్టుకోవాలి. తర్వాత దీని మీద మనం వినాయకుడిని రెడీ చేసుకోవాలి. తరువాత మనం ఒక కింద ప్లేట్ వేసుకునేలాగా ఇలా పెట్టుకొని దాని మీద మనం వినాయకుడిని తయారు చేసుకోవాలి. ముందుగా బాడీ పార్ట్ కోసం కొంచెం ఎక్కువగా తీసుకోవాలి పిండి ఫస్ట్ పార్ట్ కోసం. ఈ విధంగా తీసుకొని దీన్ని మరీ గుండ్రంగా కాకుండా, మరీ ఇలా కాకుండా కొంచెం బాడీ షేప్లో వచ్చే విధంగా ఈ విధంగా మనం పెట్టుకోవాలి. దాని పైన మనం హెడ్ కోసం రౌండ్గా చేసుకున్న బాల్ని పెట్టుకోవాలి. రౌండ్గా చేసుకున్న బాల్ని పెట్టుకోవాలన్నమాట. వినాయకుడికి చాలా పేర్లు ఉంటాయి కదా, వినాయకుడు, గణేశుడు, విఘ్నేశ్వరుడు, ఏకదంతుడు, ఇలా వినాయకుడిని అనేక పేర్లతో పిలుస్తాం. కానీ ఇంకా చాలా పేర్లు ఉన్నాయి వినాయకుడికి. ఏకదంత గణపతి, బాల గణపతి, భక్తి గణపతి, దుంది గణపతి, దుర్గా గణపతి, క్షిప్ర గణపతి, క్షిప్ర ప్రసాద గణపతి, మహాగణపతి, నృత్య గణపతి, సంకటహార గణపతి, శక్తి గణపతి, సిద్ధి గణపతి, సింహ గణపతి, ఇలా 32 వరకు పేర్లు ఉన్నాయి. ఇవి కాక భక్తులు ఆయన్ని ప్రేమతో ఏకదంతం, లంబోదరుడు, విఘ్ననాశకుడు, విఘ్నేశ్వరుడు, వినాయకుడు, గణనాథుడు, గజాననుడు, దేవదేవుడు, ఓంకార, అద్వైత, అవనీషుడు, ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు. ఈ విధంగా మనం కింద లెగ్స్ని అంటే కాళ్ళని ఇలా ఈ విధంగా ఏర్పాటు చేసుకోవాలి. ఇదే విధంగా చేతులను కూడా ఏర్పాటు చేసుకోవాలి.
చూశారు కదండి వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్.